వితరణశీలీ అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ దివంగత బాదం మాధవరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని పిఠాపురం ప్రజలు తమకు సహకరించాలని అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ స్వర్గీయ బాదం మాధవరావు కుటుంబ సభ్యులు తెలియజేశారు. పిఠాపురం పట్టణం అభ్యుదయ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో బాదం మాధవరావు కుటుంబ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బాదం మాధవరావు చిత్రపటానికి బాదం మాధవరావు కుటుంబ సభ్యులు, పిఠాపురం పట్టణ ప్రముఖులు, పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాదం మాధవరావు కుటుంబ సభ్యులు కొండేపూడి శంకర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్య గుప్త, వెంకట సత్యనారాయణమూర్తి, వెంకట శ్రీరామచంద్రమూర్తి, కృష్ణారావు, వెంకటరమణమూర్తి, వీరభద్రరావు, సూర్యప్రకాష్, హనుమంతరావు, వెన్నపు చక్రధర్రావు, కొమ్మనపల్లి అప్పారావు, గట్టి కృష్ణదేవరాయలు అభిమానులు పాల్గొన్నారు. చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఏ కార్యక్రమంలో అయినా సరే రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు నేను ప్రతి విషయంలో తోడే ఉన్నాను. ఇప్పుడు సందర్భంగా మా అన్నయ్య మరణం మాకైతే చాలా తీరని లోటండి. కానీ మా అన్నయ్య ఏ ఆశయ సాధనలతో ఈ అభ్యుదయ ఫౌండేషన్ నిర్మించాడో, ఏ సంస్థలు ఏమేమి వాడు ముందుకు కార్యక్రమాలు తీసుకెళ్ళాడని వాడు రాశాడు, అవన్నీ కూడా మేము తెలియపరుస్తాం. ఖచ్చితంగా వాడి ఆశయాలన్నీ అమలు చేస్తాం. మాధవరావు గారు మరణం అనేది పిఠాపురానికే కాదు, యావత్ సంగీత సాహిత్య ప్రపంచానందరికీ కూడా వారిలో తీరం లోటుగా పిఠాపురం వాస్తవాలు అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వారు బెంగళూరు నుండి మరలా పిఠాపురం తిరిగి వచ్చి వారు ఒక స్థితిపరులుగా అక్కడ ఇక్కడికి రావడం, తర్వాత ఊరికి ఏదో చేయాలన్న ఒక లక్ష్యంతో వారు ఇక్కడికి వచ్చి మొట్టమొదటగా బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఆయన అప్పటికే ఆ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలమైపోవడం వల్ల దాన్ని పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులతోటి చాలా ఇదిగా పోరాడి ఒక కొంత భాగం నేను ఇస్తానని చెప్పేసి అంటే మరికొంత భాగం ప్రభుత్వాన్ని అడిగితే వారు కొన్ని కారణాల వల్ల నిరాకరించడం, అది ఆయన ఛాలెంజ్గా తీసుకుని సుమారుగా అప్పట్లో 80 లక్షల రూపాయలతోటి ఆ బాలిక ఉన్నత పాఠశాల అది పూర్తి చేయడం కూడా పిఠాపురానికి మరొక పెద్ద కలికితురే. అది వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క సంతాప సభనే, సంస్మరణ సభనే 28వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకి సూర్యయ గ్రంథాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులు, మన పిఠాపురంలో ఉన్నటువంటి వారి అభిమానులు, శ్రేయోభిలాషులు, కాకినాడ నుండి కూడా వారందరూ వచ్చి వారి యొక్క సంస్మరణ సభకు హాజరు కావాల్సిందిగా కోరు.